మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఏపీఎంఎఫ్ మహాసభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు పాల్గొన్నారు. జర్నలిస్టులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి ఇళ్ళ ఆరోగ్యం విషయాలలో పూర్తి బాధ్యతతో జర్నలిస్టు పిల్లలకు ఉచిత విద్య, ఇలాంటి సమస్యలన్నిటికీ జనసేన పార్టీ మాజీ ఎమ్మెల్యే కందుల దుర్గేష్ బాధ్యతగా ఉంటుందని ఏపీఎంఎఫ్ మహాసభ భరోసా ఇవ్వడం జరిగింది. వేదికటువంటి సీనియర్ నాయకులు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు, మాజీ మంత్రి మరియు శ్రీ కోరంట పుచ్చచౌదరి గారికి, గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు పుట్టేటి చిట్టుబాబు గారికి, రుణా చైర్పర్సన్ శ్రీ శంకారెడ్డి గారికి, సిసిసి ఎండి పంత కొండరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మీడియా రంగంలో అతిపెద్ద మహారథులు, అన్నిటికంటే మించి సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా అనుక్షణం ప్రజలందరూ కూడా వీక్షించే విధంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఇందులో చిన్న వైఖరి ఇచ్చారు. అనగా ఆ చదివినప్పుడు మీ యొక్క ప్రత్యేకత అర్థమవుతా ఉంది. చాలా ఫెడరేషన్స్ కానీ సంఘాలు కానీ మీ తరఫున ఉమ్మడి రాష్ట్రంలో పనిచేస్తూ ఉంటే ప్రత్యేకంగా విభజిత ఆంధ్రప్రదేశ్కి మీ కార్యకలాపాలను విస్తరించి మారుమూల ప్రాంతాల్లో సైతం పార్టీకే వృద్ధిలో ఉన్నటువంటి వారందరికీ కూడా చేదోడు బాదోడుగా ఉన్నటువంటి సంస్థగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ వారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేటువంటి వారిని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇవాళ చూస్తే మీడియా యొక్క ప్రాతినిధ్యం చాలా ఎక్కువగా పెరిగింది. మనకి తెలుసు ఒకప్పుడు స్టాఫ్ రిపోర్టర్స్ మాత్రమే పెరుగుతున్నటువంటి జర్నలిజం పత్రికల్లో కానీ, ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి మీడియా ఛానల్స్ లో కానీ కొంతమందికి మాత్రమే పరిమితమై ఉన్నటువంటి ఈ పత్రికే వృత్తి ఇవాళ దాన్ని పరిధిని పెంచుకుని విస్తృతమైనటువంటి పరిధిలోకి వచ్చినటువంటి సందర్భంలో ఎంతో బాగా పెరిగిందో దాంతో పాటు ఇష్టపల్లి సుబ్రహ్మణ్యం గారి సమస్యలు కూడా పెరిగినటువంటి సందర్భం నాకైతే అనిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి స్టాఫ్ రిపోర్టర్స్ వాళ్ళ పరిమితం చేసుకుంటే అదొక ఆర్గనైజ్డ్ సెక్టార్ గా ఉంది. ఇవాళ ఇంతమంది పెరిగిన తర్వాత సింగర్స్ కానీ రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి మీడియా పర్సన్స్ కానీ వీళ్ళందరినీ చూస్తే ఇది ఒక అనార్గనైజ్డ్ సెక్టర్ గా తయారైందనేటువంటి మాట. ఎందువల్లంటే దీన్ని వృత్తిగా తీసుకుని నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ఎక్కడ ఏమో ఏ రకమైనటువంటి సమస్య ఉన్నా దాన్ని మీడియా రూపంలో ప్రజలందరికీ తెలియజేయటువంటి ఒక ప్రత్యేకమైన బాధ్యతలో ఉన్నటువంటి మీకు సౌకర్యాల కల్పన విషయంలో కానీ, మీ ఉద్యోగ భద్రత విషయంలో కానీ, మీ వ్యక్తిగత భద్రత విషయంలో కానీ మీరందరూ చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని రాజకీయాల్లో ఉన్న మీ అందరం కూడా నిరంతరం చూస్తూనే ఉంటాం. ఇలాంటి సమయంలో మీ అందరికీ కూడా ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించాల్సిన ప్రధాన బాధ్యత అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఉంటుంది. దాంతోపాటు రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి మేము సైతం కృషి చేస్తామని చెప్పేటువంటి రాజకీయ పక్షాల వారందరూ ఉంటుంది. ఈ బాధ్యతను గుర్తు చేసుకోవడానికి ఈ సమావేశంలో మేము పాల్గొంటున్నామనేటువంటి మాట మీకు ప్రారంభ చేస్తాం. రవి కాంచని చోట కవి కాంచు అనేటువంటి మాట మనం అన్నాం. సూర్యరశ్మి సోకనేటువంటి ప్రాంతాన్ని కూడా జర్నలిస్ట్ తన నేత్రంతో చూసి ప్రజల నేత్రాలకు అందించగలిగేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేటువంటి మీరు ఇప్పుడే ఢిల్లీ బాబు రెడ్డి గారు చెప్పారు. రెగ్యులేషన్ విషయంలో జరుగుతున్నటువంటి అన్యాయం కానీ, లేకపోతే ప్రభుత్వం చట్టం తీసుకొచ్చినప్పటికీ కూడా ఆ చట్టాలు అమలు చేయకపోవడం, ముఖ్యంగా అసలు చట్టాలు లేకపోవడం అంటే నాన్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ది యాక్ట్స్ ప్రధానమైనటువంటి తప్పు. చట్టాలు ఉండడం వేరు, చట్టాలు సమర్థవంతంగా అమలు చేయడం వేరు.
जर्नलिस्ट मित्र नमस्कार।